అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్ గా అయినా కమెడియన్ గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన ఒక డిఫరెంట్ కంటెంట్తో ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా మ్యూజిక్ షాప్ మూర్తి అనే సరికొత్త చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలగుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్ పాటలు ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను జూన్ 14 విడుదల చేయబోతున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్ను ఇచ్చేందుకు మరో 3 వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంబాజీపేట మ్యారేజ్, బ్యాండ్, బేబీ, డీజెటిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మోగిలినేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండడంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయిపోయింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమున్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ల వ్యక్తి డీజే అవ్వాలన్న కోరికతో హైదరాబాద్కు వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ ప్రయాణంలో 25 ఏళ్ల అమ్మాయితో ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథాంశంతో ఈ మూవీ సాగనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక క్రేజీ టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి అదిరిపోయే అంగ్రేజీ బీట్ డీజే సాంగ్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏ మియా మియా అంటూ సాగుతున్న ఈ పబ్ సాంగ్ యూత్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో డీజేగా మారి అజయ్ ఘోష్ తన బాడీ లాంగ్వేజ్ తో అదిరగొట్టేశారు. పవన్ లిరిక్స్ రాసి క్రేజీ మ్యూజిక్ అందించారు. యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన వాయిస్తో పవర్ఫుల్గా పాడారు. ఈ సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను జూన్ 14 రిలీజ్ చేయబోతున్నట్లుగా మూవీ మేకర్స్ ప్రకటించారు. మరి మ్యూజిక్ షాప్ మూర్తిగా కనిపించబోతున్న అజయ్ ఘోష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.